వాళ్ళు క్లియర్ గా స్పష్టంగా చెప్పారు మందులు లేదని. అదే విధంగా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ మందు అప్రూవ్ చేయకుండా ఇవ్వడానికి లేదు, దయచేసి వెళ్ళిపోండి, వెయిట్ చేయకండి. ఇదంతా నెల్లూరు కృష్ణపట్నం ఓడరేవు దగ్గర ఆనందయ్య మందు కోసం జరుగుతున్న ప్రహసనం. ఆనందయ్య కరోనా వైద్యం శుక్రవారం చాలా మలుపులు తిరిగింది. అంతకు ముందు మందు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, అధికారులు సరఫరా నిలిపివేసి మందు గురించి విచారణ చేయటం, ఆయుష్ అధికారులు లోకాయుక్తకు ప్రాథమిక నివేదిక ఇవ్వడం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి జోక్యంతో శుక్రవారం మందు పంపిణీ తిరిగి ప్రారంభించారు. అయితే కేవలం పాజిటివ్ వచ్చిన వారికే మందు ఇస్తామని చెప్పినప్పటికీ చాలా ప్రాంతాల నుంచి రకరకాల వ్యక్తులు మందు కోసం వచ్చేశారు. సుమారు 10,000 మందికి మందు సిద్ధం చేశామని నిర్వాహకులు చెప్పారు. వచ్చిన వారి సంఖ్య అంతకు 2-3 రెట్లు ఉంటుందని అంచనా. దీంతో మందు కోసం జనం మధ్య తోపులాట జరిగింది. మందు తయారు చేసిన పాత్రలను ఊడ్చేశారు. వాస్తవానికి ఆనందయ్య 3 రకాల మందులు తయారు చేసినా ఏది ఏంటో తెలియకుండా వాడేశారు. మందు తయారీ గది చుట్టూ చేరిన జనంపై లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. చెప్పేదనండి, ఆయన ప్రయోగం చేశాడు మన భవిష్యత్తుల కోసం చేసింది. దీంట్లో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మేమందరం గ్రామస్తులు తలా కొద్దిగా సహాయం చేసి, దీంట్లో ఊరికే యంత్రాలతో వచ్చే మిషన్ కాదు ఇది. ప్రతి ఊర్లో పుల్లి ఒక్కొక్క రకం ఒక ఆకు తెచ్చి కష్టపడి నూరి దాన్ని తేనెతో తయారు చేసి మీకు లేహం ఇస్తారు. మీరు ఎగబడి ఏ రకం అంటే ఆ రకం తీసుకుంటే పచ్చిమండు తిన్నారంటే పేగులు బొక్కుతాయి. చెప్పేదనండి రవీంద్ర, మీరు అక్కడ ఎగబడ్డారు రేకులు పెరికేసి, దాంట్లో పచ్చిమంది ఉంది, అది ఉడికిచ్చి తినాలా లేహం చేసి. మీరు అటు తినేసారంటే మీకు ఉండేదానికి జబ్బు కోసం ఇంకో జబ్బు వస్తుంది. మీరు కావాలంటే మీరు ఎక్కడో దగ్గర ఉండి 2 రోజుల తర్వాత మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. సార్ చెప్పండి, ఇది ప్రభుత్వం పెద్ద యంత్రాంగం వహికింది. రాత్రి 10 గంటలకి టీవీలో ఇచ్చారు ఆనందయ్య గారు, ఏమని పాజిటివ్ ఉండే వాళ్ళకి మాత్రమే రేపు ఇస్తాము అన్నారు. అది అర్ధాంతరంగా 12 గంటలకి ప్రభుత్వం మళ్ళీ హెచ్చరిక ఇచ్చేసి ఆపేయమంది. ఈ మందు ఒక కంపోజిషన్ ఏంటి, ఏ విధంగా పనిచేస్తుంది అని వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని అనలైజ్ చేసుకొని డెఫినెట్గా దాన్ని ఒక ల్యాబ్లో ఇచ్చి ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం అప్రూవల్ తీసుకొని పెద్ద స్థాయిలో ఇది బాగానే ఉంది అనే పక్షంలో పెద్ద స్థాయిలో అందరికీ అందేటట్టు ప్రయత్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికోసమే ఇంత త్వరగా మీ పొద్దున చెప్పగానే కమిషనర్ గారు బయలుదేరి రావడం జరిగింది. సో అందరూ దీనికి సహకరించాలి. ఇంతమంది వచ్చి ఉన్నారు, సామాజిక దూరం పాటించట్లేదు ఎవరు, మీ వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళ నుంచి ఊరు వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, చాలామంది అఫెక్ట్ అవుతారు, ఇది అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దీంతో మళ్ళీ సరఫరా నిలిపేశారు. 2 రోజుల సమయం తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసి సరఫరా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ఆనందయ్యలు ప్రకటించారు. కళ్ళల్లో వేసే మందు ఆనందయ్య సమక్షంలో వేసేలా, మిగతావి ప్యాక్ చేసి ఇచ్చేలా చేస్తామన్నారు. ఈలోపు ప్రభుత్వ నివేదికపై క్లారిటీ వస్తుందని వారు చెప్పారు. అలాగే పెద్ద ఎత్తున మందు సరఫరాకు మూలికలు సేకరించాల్సిన అవసరం ఉందని, దానికి సమయం కావాలని కోరారు. దీన్ని శాస్త్రీయంగా అన్ని విధాలుగా మేము పరిశీలన చేసి అవసరమైన లైసెన్సులు అవన్నీ ఇచ్చేదానికి కూడా దానికి ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి దీనికి చట్టబద్ధత అనేది వస్తే ఇంకా ఎక్కువ స్కేల్లో ఎక్కువ మందికి సహాయం జరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ఆధారంగా చేసుకున్న సాధ్యమైనంత వరకు రేపు వెళ్ళంలోనే ఒక నిర్ణయం వచ్చేదానికి మేము మా రిపోర్ట్ని తయారు చేసి పంపిస్తాము. మరోవైపు ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయుష్లోని ఆయుర్వేదం నిపుణులు, ఐసీఎంఆర్ నిపుణులు అధ్యయనం చేసి తమ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆయుర్వేద ప్రాథమిక నివేదికలో మందు వల్ల నష్టమేమీ లేదని తేలింది. ప్రభుత్వ నిర్ణయం, తయారీదారుల విజ్ఞప్తి, పంపిణీ ఏర్పాట్లతో సంబంధం లేకుండా జనం కృష్ణపట్నానికి వస్తూనే ఉన్నారు. దీంతో ఆ ఊరికి వెళ్లే అన్ని దారులు మూసేశారు పోలీసులు. ఆనందయ్యకు అదనపు భద్రత కల్పించినట్లు ఎస్పి ప్రకటించారు. దయచేసి అందరూ వెళ్ళిపోండి. ఇప్పుడు సార్ అడిగేది ఏంటంటే మీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, మీరు చేసే దానికి లేదని కాడికి వస్తుంది మా పరిస్థితి. మీ అందరికి మెడిసిన్ కావాలని కోరుకుంటే మీరందరూ దయచేసి దూరంగా వెళ్ళిపోండి. వెళ్ళిపోతే సార్ మంచి మనసుతో మనకందరికి పర్మిషన్ వచ్చేదానికి సకాలదాల ప్రయత్నం చేసి మన అందరం మంచి కోరి పర్మిషన్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరందరూ దయచేసి వెళ్ళిపోండి, మీకు అందరికీ దండం పెడుతున్నాను, వెళ్ళిపోండి బాబు. అయిపోయింది.